కరువు నేల కలగన్న వీరుడు పరిటాల శ్రీరాములు. ఒక రైతు తలుచుకుంటే ఎన్ని అద్భుతాలు చేయగలడో అతడు నిరూపించాడు. కరువు, ఫ్యాక్షన్, అధికారుల దోపిడీలతో జీవత్సవాలుగా మారిన బడుగు ప్రజల కళ్లల్లో పోరాట జ్వాలలు వెలిగించాడు. దున్నేవాడిదే భూమి అని ఎర్రెర్రని జెండై ఉవ్వెత్తున ఎగిరాడు. వేల మంది దళిత బహుజనులను సమీకరించి నక్సల్ భరీ పోరాటాన్ని ముందుండి నడిపించాడు. గుండె నెత్తురు చిందించి నేల కొరిగాడు. పరిటాల శ్రీరాములు రాయలసీమ స్వప్నం. అతడు చనిపోయి 4.5 దశాబ్దాలు దాటినా అనంతపురం జిల్లా పల్లెల్లో అతని జ్ఞాపకాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. అతని వారసుల మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా కరువు జిల్లా బడుగు రైతులు శ్రీరాములయ్యను నేటికీ తమ నాయకుడిగానే భావిస్తారు. ఆయన తిరిగి జన్మించాలని కోరుకుంటారు. పరిటాల శ్రీరాములు 1935 ఏప్రిల్ 2న అనంతపురం జిల్లా వెంకటాపురం గ్రామంలో సంపన్న రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి ముత్యాలప్ప, తండ్రి వెంకటమ్మ. ముత్యాలప్పకు 150 ఎకరాల భూమి ఉన్నా సాధారణ రైతులా ఉండేవాడు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఆయన తొలి సంతానం శ్రీరాములయ్య. శ్రీరామ నవమి రోజున పుట్టాడు కనుక ఆ పేరు పెట్టారు. శ్రీరాములకు చదువంటే ఆసక్తి. శ్రీశ్రీ వంటి విప్లవ కవుల ప్రభావానికి గురయ్యాడు. సొంతంగా కవిత్వం రాసేవాడు. ప్రగతిశీల రాజకీయాల్లో చురుగ్గా ఉండేవాడు. చుట్టూ ఉన్న ప్రజల స్థితిగతులను నిశితంగా గమనించేవాడు. దున్నేవాడికే భూమి అనే నినాదంతో పోరాడుతున్న కమ్యూనిస్టు పార్టీపై అభిమానం పెంచుకున్నాడు. రైతుల పక్షాన నిలబడి భూస్వాముల ఆగడాలను ఎదిరించాడు. రైతులతో కలిసి ముత్తవకుంట్ల భూస్వామి రామసుబ్బారెడ్డి ఇంటిపై దాడి చేశాడు. దాడిలో తలారి నరసింహులు అనే వ్యక్తి చనిపోయాడు. శ్రీరాములు, అతని తమ్ముడు గజ్జలప్పపై కేసు నమోదైంది. శిక్ష అనుభవించి విడుదలయ్యారు. 1960వ దశకం చివరి నాళ్లలో పశ్చిమ బెంగాల్లోని నక్సల్ భరీ గ్రామంలో రైతులు చేసిన తిరుగుబాటు దేశమంతటా విస్తరించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోనూ భూమి కోసం రైతులు తుపాకులు పట్టుకున్నారు. తమను అన్ని రకాలుగా దోచుకుంటున్న భూస్వాములను గ్రామాల నుంచి తరిమికొట్టారు. శ్రీరాములను కూడా నక్సల్ భరీ పోరాటం ఆకర్షించింది. 1970వ దశకం మొదట్లో జిల్లాలో సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభించాడు. తన కుటుంబ భూములను పేదలకు పంచాడు. పెనుగొండలోని భూస్వాముల భూములను రైతులతో కలిసి ఆక్రమించాడు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గంగుల నారాయణరెడ్డితో గొడవ జరిగింది. పరిటాల, గంగుల కుటుంబాల మధ్య 50 ఏళ్లుగా సాగిన రక్త చరిత్రకు అలా బీజం పడింది. మిగులు భూముల పంపకం కోసం శ్రీరాములు అనంతపురం జిల్లా అంతటా పోరాటాలు నిర్వహించారు. రైతులు తుపాకులు, గొడ్డలతో పాటు ఎర్ర జెండాలు పట్టుకొని అతని వెంట కదిలారు. తమకంటూ 1 ఎకరానో 2 ఎకరాలో భూమి దక్కడంతో మురిసిపోయారు. భూ పోరాటాలు భూస్వాములకు జీర్ణం కాలేదు. పోలీసుల అండతో రౌడీ మూకలతో ఎదురుదాడులకు దిగారు. ఆత్మరక్షణ కోసం ఇరు వర్గాలు బాంబులు, కత్తులు సమకూర్చుకున్నాయి. ఈ క్రమంలో 1975 మే 29న పరిటాల శ్రీరాములు బంధుమిత్రులతో కలిసి పెళ్లికి బస్సులో వెళుతుండగా తిరుమణి వద్ద శత్రువులు దాడి చేశారు. శ్రీరాములను, అతని తమ్ముడు సబ్బయ్యను, మరో ఇద్దరిని కత్తులతో అత్యంత దారుణంగా నరికి చంపారు. శ్రీరాములయ్య మరణంతో రైతాంగ పోరాటం బలహీనపడింది. ఆయన పెద్ద కొడుకు పరిటాల హరి పీపుల్స్ వార్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఆ సమయంలో గంగుల నారాయణరెడ్డి హత్యకు గురయ్యాడు. హత్య వెనుక హరి పాత్ర ఉందనే అనుమానంతో పోలీసులు అతన్ని ఎన్కౌంటర్లో కాల్చి చంపేశారు. పరిటాల చిన్న కొడుకు రవి టీడీపీలో చేరటంతో గంగుల, పరిటాల కుటుంబాల మధ్య దాడులు, ప్రతిదాడులు పెరిగాయి. రవి, నారాయణరెడ్డి కొడుకు సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెల చెరువు సూరి కూడా హత్యకు గురయ్యారు.
శ్రీరాములయ్య జీవితంతో పాటు ఈ కుటుంబాల మధ్య జరిగినటువంటి ఆధిపత్య హింసపై టాలీవుడ్లో శ్రీరాములయ్య రక్త చరిత్ర అనే సినిమాలు వచ్చాయి. రాయలసీమ లాంటి కరువు జిల్లాల్లో రైతు ఉద్యమాన్ని వీరోచితంగా నడిపిన పరిటాల శ్రీరాములపై కూడా విమర్శలు ఉన్నాయి. ఉద్యమం పేరుతో దోపిడీ దౌర్జన్యాలు జరిగాయని అంటారు. ఏదేమైనా రైతుల కోసం పరిటాల శ్రీరాములు ప్రాణాలు అర్పించిన మాట వాస్తవం.